ఎప్పుడు చేసుకున్నాడు ఏం పని చేస్తున్నది కొంచెం చెప్పాలి వస్తా దానికి వస్తాను ఓవర్ ఐపీఎస్ ఆఫీసర్ కింద పెట్టుకొని వేసిందంట 2017లో ఈయన అసెంబ్లీలో మాట్లాడుకుంటూ కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంప్రాక్టికల్ బక్వాసు ఇది అయ్యే పని కాదు అని అసెంబ్లీలో మాట్లాడింది నా కన్సర్న్ మంత్రి ఇవ్వండి ఇది నేను చెప్తలేను KTR said that the removal of illegal encroachments on stormwater drains in the city as had been recommended by the Kirloskar committee after the floods in Hyderabad in the year 2000 was impractical. While replying during the question hour in the assembly, Mr. Rao said for the recommendations of Kirloskar committee to be implemented, the government would have to demolish about 28,000 buildings for which it would have to pay a total of ₹12,000 crores. ఉన్నది ఇది నేను చెప్పేది కాదు పత్రికలలో వచ్చింది ఈయన అసెంబ్లీలో మాట్లాడింది నిన్న అదే కమిటీ గురించి మాట్లాడి ఇదే 28,000 కోట్లలో ఎన్నో ఊలగొట్టినాం ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అని అబద్ధాలు చెప్తా ఉన్నాడు కేటీఆర్ నువ్వు 2014 నుంచి మంత్రిగా ఉన్నావు 7 సంవత్సరాలు అవుతున్నది నువ్వు ఏమేడ్చినావు ఇటువంటి విపత్తులు రానియకుండా చూడాలంటే ఏం చేయాలో నరేంద్ర మోడీ గారి దగ్గర నేర్చుకో 2005 నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ఇలాగ ఎంతసేపు లేస్తే ఓల్డ్ సిటీలో ఓవైసీ ఉంటాడు భయం ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లింల ఓటు కావాలి అక్కడ ఒక పాన్ దుకాణం తీయాలన్నా కేటీఆర్ ప్యాంట్ తడుస్తుంది ఈ రాజకీయాలు చేసి నడవలేయా 2005 సంవత్సరం గుజరాత్ రాష్ట్రం అర్బన్ డెవలప్మెంట్ ఇయర్గా డిక్లేర్ చేసి 143 చిన్న పెద్ద పట్టణాలలో రాష్ట్రంలో 200,000 ఎన్క్రోచ్మెంట్లు తీసి బయటపడేసాడు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ డిమాలిషన్ డ్రైవ్ పెట్టేసి అదే సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి గుజరాత్లో ఓవర్ కేర్ చేయము ఓట్ల కోసం కేర్ చేయము బీజేపీ వాళ్ళం ఎలక్షన్ల కోసం కేర్ చేయము ప్రజల ఇంట్రెస్టే ప్రయారిటీ 200,000 ఎన్క్రోచ్మెంట్స్ తీసి బయటపడేసారు మళ్ళా అదే ఎన్నికలలో అదే సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలలో 90% సీట్లు మోడీ గారి నాయకత్వాన గుజరాత్లో బీజేపీ మున్సిపల్ ఎలక్షన్లు గెలిచింది 90% సీట్లు గెలిచింది డిసైసివ్ ఉండాలి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ల ఓవైసీ చెంచాగిరి చేయడంలో అడ్మినిస్ట్రేషన్ అనరు నేర్చుకో మళ్ళీ ఏమనంటే 800 మందిని పెట్టి డిఆర్ఎఫ్ వేసిన దానికి ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టిన ఎన్ని టీంలు వేసిండండి ఇలా నాయన అంటే 920 టీంల 920 టీమ్స్ వేసిండట మానవనీయమైన కోణంతో అయితే వేసిండట అబ్బా ఇంకోటి ఈయన ఏమంటాడు నేను స్వయాన తిరిగిన అంటాడు నువ్వు స్వయాన తిరగకపోతే ఎవరు చెప్తావు నీ డ్రైవర్ చెప్తావా నీకు జీతం ఇస్తున్నారా నాయన హైదరాబాద్ ప్రజలు నీకు జీతం ఇస్తున్నారు మీ నాయనకి 4,10,000 జీతం ఏం పొడిచిండని ఇస్తున్నాడు 4,10,000 ప్రధానమంత్రి జీతం 2,80,000 వెంకయ్యనాయుడు గారి జీతం 4,00,000 ఉపరాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జీతము 2,80,000 10 గంటలు 12 గంటలు 16 గంటలు చేస్తారు మోదీ గారి పని మీ నాయన ఏం చేస్తారా 365 రోజులలో 360 రోజులు ఫామ్ హౌస్లో ఉంటాడు 5 రోజులు బయటకు వస్తాడు క్యాబినెట్ మీటింగ్కు
దుబ్బాకల ఎన్నికలు ఓడిపోతున్నామని ఉరికిండు జనగాంకి. గసంటి టెన్షన్ వచ్చినప్పుడు సురుకు తగిలినప్పుడు బయటికి వెళ్తాడు, లేదా 360 రోజులు తిని తాగి బద్ధం అంటాడు ఫామ్ హౌస్లో. 4,10,000 జీతం రాష్ట్రపతి తర్వాత ఈ దేశంలో అందరికంటే ఎక్కువ జీతం ఉన్నది కేసీఆర్కి. అది కూడా ఎందుకు సెకండ్ ఉన్నదంటే రాష్ట్రపతి కంటే ఎక్కువ ఒళ్ళు తీసుకోవద్దు రాజ్యాంగం ప్రకారం గది. లేకపోతే ఈ మహానుభావులు ఎప్పుడో రాష్ట్రపతిని కూడా